హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చూసేసేయండి. సో ఇక్కడ ఏంటంటే మిడతా మా ఇంట్లోకి వచ్చిందనమాట ఈవినింగ్ టైంలో. సో నేనేంటంటే ఒక ఐడియా వచ్చింది మిడతా గురించి వీడియో తీద్దామనేసి. సో అందుకని దాన్ని క్యాచ్ చేశాను. సో అది ఎలా అంటే నా చేతికి హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి కదా, అవి వేసుకొని దాన్ని పట్టుకున్నాను అనమాట. సో విధంగా పట్టుకొని సో దీని గురించి వీడియో తీస్తే ఎలా ఉంటుందనేసి ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో మిడతా అనగానే మనకి ఇది ఒక కీటకం అనమాట. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి లోకస్ట్ అంటారండి, LOCUST, లోకస్ట్ అంటే మిడతా. ఇదేంటంటే ఇది ఎవరికి హాని చేయదు, కానీ మిడతల దండు మాత్రం పంటల మన పంట పొలాలు కానీ చెట్లు కానీ చెట్లు చేమలు ఉంటాయి కదా, వాటిపైన వాలాయి అంటే క్షణాల్లో వాటి ఆకులను తినేస్తాయన్నమాట. తినేసి మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఏంటంటే పంట పొలాలు నష్టపోతాయి. సో ఈ మధ్య మిడతల దండు అనేసి మనం విన్నాం కదా, చాలా చోట్ల అవి మొత్తం కొన్ని లక్షల్లో వాటి గుంపు వచ్చేసి కొన్ని లక్షల్లో పంట పొలాలపైన వాలి ఆ పంట పొలాలపై ఉన్నటువంటి ఆకులను మొత్తం తినేసి సో అక్కడ నుంచి జంప్ అయిపోతాయి అన్నమాట. సో ఇదేంటంటే మిడతలు మామూలుగా చూడండి, ఇక్కడ ఇది కీటకం అంటారు దీన్ని యాక్చువల్గా, అంటే కీటక ఆర్థ్రోపోడా వర్గానికి చెందిందనమాట. సో ఇది ఏంటంటే దీనికి మొత్తం 6 కాళ్ళు ఉంటాయండి. 6 కాళ్ళు అంటే 3 జతల కాళ్ళు, అలాగే 2 జతల రెక్కలు ఉంటాయన్నమాట. సో ఈ మిడతకి సో ఇదేంటంటే రోజుకి 150 కిలోమీటర్ల వేగంతో దీని ప్రయాణం చేస్తుందంటండి. సో చూడండి ఎంత బాగుంది అసలు మిడతది. అదైతే అసలు ఎవరిని ఏమనదు, కానీ పంట పొలాలపైన మాత్రం పడిందంటే మాత్రం ఆ పంట అంటే ఈ సింగిల్గా ఉంటే ఏమవ్వదు, మిడతల దండు అనేసి కొన్ని లక్షల్లో వస్తాయన్నమాట. ఆ మిడతల దండు మాత్రం వచ్చి పంట పొలాలపైన వాలాయి అంటే ఆ పంట మొత్తం నా కొలాప్స్ అన్నమాట, అంటే మొత్తం డిస్ట్రాయ్ చేసేసి వెళ్ళిపోతానంట అనమాట ఇవి. సో ఏంటంటే ఈరోజు దీని గురించి తీస్తే వీడియో బాగుంటుందనేసి నేను మీకు ఈ విధంగా చూపించబోతున్నాను. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఓకేనా?